గుంటూరు జిల్లా పతిపాడు నియోజకవర్గ కొండపాటూరు గ్రామంలో మహిళలపై దాడి వివరాలకు వెళ్తే గత కొద్ది కాలంగా ఇళ్ల స్థలాల గురించి సాకలి కాలనీలో సమస్యలు పెరుగుతూ గొడవలకు దారితీశాయి. ఈ క్రమంలో మహిళలపై దాడి జరిగిన పెద్దపవిను వెంటనే బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది అని స్టేట్ బీసీ వెల్ఫేర్ జనరల్ సెక్రటరీ నాగమల్లేశ్వరరావు గారు కొండపాటల్లో ధర్నా నిర్వహించారు. తదుపరి ఆమెను పరామర్శించడానికి బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. రజక చెరువుని ఆక్రమించినటువంటి అక్కడ నివాసం ఉంటున్నటువంటి కొంతమందికి స్థానికంగా ఉన్న రజకులకు జరిగినటువంటి గొడవలో ప్రమేయం లేని మధ్యలో ఇతరులు ఇన్వాల్వ్ అయ్యి ఎవరూ లేని టైంలో వచ్చి లేడీస్ని కొట్టడం జరిగింది. ఆడింగిలి వాళ్ళలాగా నైట్ ఎవరు లేనప్పుడు కొట్టడం కాదు, ఆ కొట్టే మగాడు ఎవడన్నా ఉంటే ఇప్పుడు బయటికి రమ్మని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుస్తున్నాం. ఏ రజకులు అంటే ప్రతి ఒక్కడికి అంత చులకన భావం ఎందుకయింది? మీ అందరికీ సేవలు చేసి సమాజంలో ఇచ్చేస్తున్నటువంటి ఈ కులాన్ని పట్టుకొని ఒంటి కాలు మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూసి అయిపోయిన తర్వాత అక్కడ రాజీ మాటలు మాట్లాడి డైరెక్ట్గా ఇంటికి వచ్చి రాత్రి 8 గంటలప్పుడు ఒక మహిళ మీద దాడి చేస్తే ఈరోజు ఆమె బాపట్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతూ ఉంది. ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఎవరైనా ధైర్యంగా ఉండి ఇదిగో అప్పుడు కాదు ఇప్పుడేమన్నా చేస్తానంటే వాడిని బయటకు రమ్మని మేము పిలుస్తూ ఉన్నాము. ఈ యొక్క బస్సు యాత్ర సామాజిక యాత్రలు అని చెప్పేసి ప్రభుత్వాల తరపున తిరుగుతూ అన్నున్నాం. కొండపాటూరు గ్రామంలో ఎవడైనా సరే రజకుల వైపు చూసినా రజకుల వైపు వచ్చినా కూడా తాట తీస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పదవులు ఉంటే మీ వరకు మీకు ఉంచుకోండి, ఎవడో ఓటేయకుండానే పదవులు వచ్చినాయా మీకు? అందరి యొక్క ఓటులతోటి అధికారాన్నిలోకి వచ్చినటువంటి మీరందరూ మళ్ళీ తిరిగి ఏళ్ల మీదే దాడి చేస్తూ ఉంటే ఇది సహించే విషయం కాదు. అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారిని కలిసి ఆ యొక్క చెరువుని పూర్తిగా సర్వే చేసి అన్యాక్రాంతమైన మొత్తాన్ని ఖాళీ చేయించాలని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అక్కడ కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మొత్తం ఈ జుట్టు పట్టుకొని పట్టులో 2 గుద్దులు గుద్దారు సార్. నేను పెద్దగా అరిశాను, అరిసేసరికి ఇంకా బండి వేసుకొని గబగబ వెళ్ళిపోయాడు సార్. ఎవరమ్మా ఆయన పేరు ఏంటి? బ్రహ్మాజీ. లోకల్ నాయకుడు అమ్మా. వాళ్ళ ఆవిడ ఎంపీటీసీ అంటే, వాళ్ళ ఆవిడ ఎంపీటీసీ. ఎవరైనా కానివ్వండి, మగోళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? మగోళ్ళు ఎవరు లేరు. మా ఆయన అప్పుడే మత్తిని వదిలిపెట్టి అటు బయటకు వెళ్ళలేడు ఎవరినో కలవడానికి. మా మామయ్య ఏమో చేనుకు ముందే పియ్యాలని చెప్పేసి వాళ్ళని కలిసి వస్తానని చెప్పేసి వెళ్ళాడు. రేపొద్దున ముందే ఇయ్యాలని చెప్పొస్తానని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళేసరికి మత్తయ్య నేనే ఉన్నాము. ఇంకా వచ్చి చాకలు లంజా రావే బయటికి అది అని చెప్పేసి స్టేషన్లు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆ జుట్టు పెట్టుకొని 2 గుద్దులు గుద్దాడు కట్టలో. నేను కేకలు వేసే పెద్ద పెద్దగా అరిసేసరికి ఇంక వెళ్ళిపోయాడు. అందుకనే కదా ఇటువంటి మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ స్టేషన్ దగ్గర రాజీ అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి పోలీస్ స్టేషన్లో ఎక్కువ మాట్లాడుతున్నావు, చాకల్దానా లంజా అని చెప్పేసి తిడుతూ ఆమెను జుట్టు పట్టుకొని జాకెట్ చింపి కొట్టడం జరిగింది. ఆ యొక్క దెబ్బలకి లో బీపీతో ఉండటం వల్ల ఆమె రాత్రి 12 గంటల టైంలో బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు ఆమెను కలవటానికి వెళ్తూ ఉన్నాం. అక్కడ రిపోర్ట్స్ తీసుకొని డిఎస్పీ గారిని కలుస్తూ ఉన్నాం. ఇక్కడ కొండపాటూరు గ్రామంలో రజకులంతా ఐక్యంగా ఉన్నారు. ఎవడైనా కానీ వాళ్ళ మీద దాడి చేయటం అనే ఆలోచన వస్తే దాన్ని మేము ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంట్లో ఎవరు లేనప్పుడు రాత్రి టైంలో జుట్టు పట్టుకొని ఆడాళ్ళ కొట్టేటటువంటి ఆడంగి సంస్కృతికి స్వస్తి చెప్పాలి. ఇప్పుడు బ్రహ్మాజీ అనే వ్యక్తి వచ్చాడు. మా అత్తయ్య అప్పుడే స్టేషన్ నుంచి వచ్చి మంచినీళ్ళు తాగుతుంది రాగానే చాకల లంజా రా బయటికి, స్టేషన్ కాడేంది ఎక్కువగా మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పి జాకెట్ దించి జుట్టు పట్టుకొని పొట్టలో 2 గుద్దులు గుద్దాడు. స్టేషన్ దగ్గర 7:30 వీళ్ళు 5 అప్పుడు వెళ్ళారు సార్. వీళ్ళు వచ్చేసరికి 8:00 అట ఆ టైం అయ్యింది. వీళ్ళ 8:00 అతను 8:30 ఆ టైంలో వచ్చారు సార్. వచ్చి ఇంకా గుద్దా నేను పెద్ద పెద్దగా అరిసాము. అత్తయ్య చూసి నాకు కాళ్ళు చేతులు వనుకొచ్చినాయి సార్ చూడంగానే. పెద్ద పెద్ద గర్వం కానీ బండి వేసుకొని వెళ్ళిపోయాడు. గబగబా కొట్టి వెళ్ళిపోయాడు. మా అత్తయ్య గారు బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఉంటా ఏంది పరిస్థితి? నా పరిస్థితి పిల్లల్ని పెట్టుకొని ఉంటాను సార్. ఆహా మగవాళ్ళు ఎవరు లేరు సార్, నేను మా అత్తయ్య ఉన్నాం సార్. పెద్దహలు ఏదో ఒక గొడవ చేస్తానే ఉంటున్నారు సార్. ఎక్కడికక్కడ కనుక మనకి ఉంటున్నాము.
అది మాకు వాళ్ళకి ఏం లేదు సార్ అదే వేరే కాడ వచ్చి అదే చెరువు కాడ ఈయన మధ్యవర్తిగా వచ్చాడు నాయకుడిగా వచ్చి ఇంకా మా మీద అలా చేశారు సార్.